క్రీడలతో స్నేహభావం పెంపొందడంతో పాటు మానసిక ఉల్లాసం లభిస్తుందని ఐక్యవేదిక అధ్యక్షులు కూస రవీందర్ అన్నారు. బైనపల్లి మండలం కొదురుపాకలో కాంగ్రెస్ నాయకులు కూస రవీందర్, బాలగోని శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ క్లబ్ కొదురుపాక మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని అన్నారు. ఇదే స్ఫూర్తితో ఈ తరహాలోనే మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తామని తెలిపారు. విజేతలకు బహుమతులు ప్రదానం చేసేందుకు ముఖ్య అతిథులుగా ముంపు గ్రామ ఐక్యవేదిక అధ్యక్షులు కూస రవీందర్, కొదురుపాక ఉప సర్పంచు రవిచందర్, కాంగ్రెస్ నాయకులు బలగోని శ్రీనివాసులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వంశీ, బజ్జల మహేందర్, ఏఆర్ఎస్ఐ దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ ఒక క్రీడా స్ఫూర్తిని చూస్తే నాకు ఎంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఈ రోజు లోపుతో ప్రతి ఒక్కరూ క్రికెట్ క్రికెట్ అని ఆడేవాళ్ళే, కానీ కబడ్డీ అని మన యొక్క జాతీయ క్రీడ అయితేనే క్రీడా స్ఫూర్తి, ఏదైనా భవిష్యత్తులో మంచి మార్గదర్శకం అవుతుందని నా యొక్క అభిప్రాయం. ఇంతమందిని చూస్తుంటే మేము కూడా చిన్నప్పుడు ఇట్లా ఆడినమేమో అనిపిస్తుంది. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన గ్రామాల నుండి వచ్చిన క్రీడాకారులకి మరియు మా గ్రామస్తులకి, ఇక్కడ ఉన్నటువంటి స్టేజ్ మీద ఉన్నటువంటి పెద్దలు, మా సర్పంచ్ గారు లేరు, ప్లస్ మా వచ్చి మా విలేజ్లో ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు చాలా కృతజ్ఞత తెలియజేస్తూ ఇట్టి అవకాశం ఇచ్చినందరికీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. పోటీలో పాల్గొన్న క్రీడాకారులకు నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈనాటి ఈ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో సర్వం త్యాగం చేసి సర్వస్వం కోల్పోయిన జీవితం, మన బంధాలు బంధుత్వాలు బాధలు అన్నీ ఆ నిర్మాణంలో కలిసిపోయి ఈ కొత్త గ్రామంలోనైనా మన జీవితం ఆనందంగా ఉండాలి, మన హక్కులను సాధించుకోవాలి.